చంద్రపల్లి సర్పంచ్ గారు, అదేవిధంగా ధన్యవాదాలు. ఈరోజు మనం ఇందులో భాగంగా మాట్లాడవలసింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడవలసి అట్లా పట్టుకోండి. జంగుబాయ్ విక్రమ్ భీము మీ బిడ్డ కామా తాళ ధర్మారావు, విక్రమ్ గంగాబాయ్, బాబుని పేరేంది బిర్జుబాయ్, అజ్మేర మంగమ్మ, ఇదే మంచిగా దేశంలో ఎక్కడ కూడా ఒక ఆడపిల్లకు పెళ్లి చేస్తే 5,000 అడిగితే అడ్రస్ లేకుండా పోయేటోళ్ళే ఉన్నారు తప్ప, అక్కడ కనబడకుండా పోయేటోళ్ళు ఉన్నారు తప్ప, ఆదుకున్న వాళ్ళు ఎవరు లేరు. కానీ అలా మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాగానే మన ఆడబిడ్డల గోస, మరీ ముఖ్యంగా గిరిజన ఆడబిడ్డల గోస చూసిన తర్వాతనే ఈ పథకాన్ని మొదలుపెట్టారు. ఇది వాస్తవం పత్రికలలో ఉద్యమ కాలంలో వచ్చింది, తెలంగాణ రాకముందు వచ్చింది. సారు తెలంగాణ కోసం తరంగల్ జిల్లాల ములుగు ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఓ లంబతండలో లంబడైన ఇల్లు కాలిపోయింది. ఇల్లు కాలిపోతే మన కేసీఆర్ సారు మిగతా నాయకులు అక్కడ పోతే ఇల్లు కాలిపోయిన దుఃఖెత్తు సార్ నా బిడ్డలకం పెట్టుకున్న ఆన్నో ఇన్నో అప్పు సప్పు చేసి జమ చేసుకుంటే మొత్తం కాలిపోయాయని చెప్పి ఆ లంబాడి సోదరుడు ఏడుతూ ఉంటే, వేడుకకు ఎంత అవుతుందంటే 50,000 పోయినాయంటే సార్ అందరి దగ్గర జమ చేసి 50,000 తీసుకొని పెళ్లి పెట్టించి పోయి దగ్గర నుండి పెళ్లి జరిపించి వచ్చిన ఘనత మన కేసీఆర్ గారిని చెప్తున్నారు. అది ఇప్పుడు కాదు, ఇది ఉద్యమ కాలంలో ముఖ్యమంత్రి కాకముందు. ఎందుకంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, గతంలో కొంత తెలుస్తుంది ఈ విషయం. చాలామంది శంకరణ లాంటి వాళ్ళకు, రమణ లాంటి వాళ్ళకు, తహసీల్దారులకు తెలుసు. తెలంగాణ రాగానే అందుకని చెప్పే ముందు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఈ పథకాన్ని పెట్టి ఆ తర్వాత ఎట్లెట్లయితే మన రాష్ట్ర సంపద పెరుగుతూ వస్తుందో అట్లట్లా 75,000 లక్ష రూపాయలు ఇవాళ చేయడం జరిగింది అన్న మాట ప్రకారం ఇవాళ ఇస్తా ఉన్నాం. దీనివల్ల 2 రకాల లాభాలు వచ్చినాయి. ఒకటి, పెళ్ళిళ్ళు అంతకు చిన్నప్పుడు చేస్తుంది, 18 ఏళ్ళు నిండితే తప్ప ఇయ్యరు కాబట్టి ఏడాది 2 ఏళ్ళు ఆగుతున్నారు, లేకపోతే అంతకుముందు 15 ఏళ్ళు 14 ఏళ్ళు 16 ఏళ్ళు చేస్తారు. చట్టరీత్యా నేరమైన సాటికి చేస్తారు. ఇప్పుడు ఈ 100,000 రూపాయల కోసమైనా బీదవాళ్ళు ఆగి టైం చేసుకుంటాం. రెండవది, ఈ 100,000 రూపాయల బీదవాళ్ళు ఉంటే వాళ్ళకి పెళ్ళి కూడా అయిపోతాం. మరి అలా చెప్పుకుంటూ పోతే పెళ్ళి చేస్తాం, పెళ్ళి కాగానే మళ్ళీ ఏముంటుంది, బిడ్డ పుడుతుంది, మళ్ళా ఖర్చైనా ఏ ప్రైవేట్ దవాఖానకైనా 25,000, సర్కారు దవాఖానలో డాక్టర్ లేరు. ఇవాళ సర్కారు దవాఖానలో జగిత్యాల కాడ 4 మహిళా డాక్టర్లు ఏ రాత్రి అంటే ఆ రాత్రి, 3 పిల్లగాళ్ళ డాక్టర్లు, 1 4 మత్తు డాక్టర్లు, దెబ్బలేమైనా గర్భిణీకి బాలింత రోగాలు వస్తాయి మీకు ఎరికే బీపీలో వీపీలో ఎక్కువైతే 3 MD డాక్టర్లు, అన్నమల బీర్పురం నర్సీపులో పిల్లలే ఇంద్రనగర్ పిల్లగాడు ఒక డాక్టర్ ఉన్నాడు 3. ఈ రకంగా 32 మంది డాక్టర్లు ఒకప్పుడు 10 మంది ఉంది జయితాల సర్కారు దాఖలా. మరి అటెన్గా బిడ్డ పెరిగే మళ్ళీ సంగతి, అంగన్వాడీ షురూ,
కోడిగుడ్డు పెట్టాలి, తన్నం పెట్టాలి, అంగన్వాడీ ఆయాలు అంతకుముందు వర్కర్లందరూ అంటే వర్కర్లు అంటే పనులు అన్నట్టు వాళ్ళకి టీచర్ అని పేరు పెట్టిండు సార్. 3-4 వేల జీతాన్ని 10,000 రేసిండు. ఎందుకు? ఒకప్పుడు ఉన్నోళ్ళు ఏం చేస్తారు, చదువచ్చిన పిల్లలు పిల్లలకు మాటలు రాగానే చదువు చెప్పారు, ఏ బిసి 1, 2, 3 ఈ చెప్పారు. 3 ఏళ్ళకు బడికే వరకు వీళ్ళు ముందట ఉందరు, గరీబ్ కుటుంబాలలో వెనుకబడరు, ఇక వాడు వెనుకకే వీళ్ళు ముందటికే. కానీ ఇవాళ అట్లా కాదు. అంగన్వాడీ టీచర్లకు పేరు ఎందుకు పెట్టినామంటే మరి మీరు కూడా మనం అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు చెప్పాలి, వాళ్ళు కూడా పిల్లలకు ఇంత చదువు చెప్పాలి. 4 ఏళ్ళకు పడిపోయే వరకు ఈ చదువు రావాలని చెప్పి ఆ కార్యక్రమం పెట్టి అన్నం పెడుతున్నారు. గర్భిణీ స్త్రీకి భోజనంకి వెళ్ళి పెడితే పిల్లలను దానిక సర్కార్ బలంలో దొడ్డు బియ్యం పెడితే ఆ పిల్లలను తినకపోదు పోపోదు. ఇలా సన్న బియ్యం పెడుతున్నాం. ఇక తెలుగు మీడియం బాగా ఇంగ్లీష్ మీడియం కావాలంటే మండలానికి ఒకటి పెట్టారు మునిపెప్పుడో. ఇప్పుడు ఏ స్కూల్లో సార్లు ఎంత ఓపుకుంటే అంత ఇంగ్లీష్ మీడియం అక్కడికక్కడ మన గ్రామస్తుల సహకారం తీసుకొని చేయొచ్చు. GO 120 ఇచ్చారు, ఎక్కడికి పోయే పని లేదు. ఆ ఊర్లో సార్లు గ్రామ పెద్దలు అనుకొని చేయాలి. పోనీ సార్లు లేరా ఏమైనా తక్కువ ఉండరా అంటే ఈ విషయం కూడా తెలియదలుచుకున్నా. జగిత్యాల నియోజకవర్గం మొత్తంలో 14,000 మంది విద్యార్థులు ఉంటే పిల్లగాళ్ళు ఉంటే 1100 పైన సార్లు ఉన్నారు. సర్పంచులు అందరూ గుర్తించాలి ఇక్కడ నాయకులు. అంటే ప్రతి 12-13 మంది పిల్లగాళ్ళకు ఒక సార్ ఉన్నాడయ్యా ప్రభుత్వ జీతంతో. అత్యంత పైసలు ఉన్న దేశాలు ఉంటాయి కదా, అమెరికా అంటాం, లండన్ అంటాం, పెద్ద బాగా పైసలు ఉన్నారు మనకంటే 10 అంతల పైసలు 100 అంతల పైసలు. ఆడ కూడా 20 మందికి ఒకసారి ఉంటాడు. మనసుంటి దేశాలు ఉన్నాయి ఇంకా కొన్ని, ఆడ 30 మందికి ఒకసారి ఉంటాడు. కానీ తెలంగాణలో జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి 12 మందికి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉన్నాడని చెప్పి మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం. అంటే ప్రభుత్వం తెలంగాణ వచ్చింది ఏం చెప్తుంది, బాగా మాట్లాడుతూ ఉంటారు టీవీలో చూస్తూ ఉన్నారు మీరు, ఏం చేస్తుందంటే ఇవ్వ గిరి చేస్తుంది. 12 మంది పిల్లలకు ఒకసారి ఉన్నాడు, ఎక్కడంటే అక్కడ ఇంగ్లీష్ మీడియం చేసుకోవచ్చు. ఇవాళ ఆ తర్వాత మళ్ళా ఇంకా పెరిగిన తర్వాత కాలేజీలో, కాలేజీకి పోతే మళ్ళా రీఎంబర్స్మెంట్, ప్రైవేట్ కాలేజీలో అయినా ఇవాళ ఇస్తూ ఉన్నాం. పెళ్ళికి వస్తే ఇవాళ మళ్ళీ పెళ్ళి కళ్యాణలక్ష్మి, అంటే మరీ ముఖ్యంగా అమ్మాయిల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా ఉన్నాం. ఆ తర్వాత వయసు దాటితే దేశంలో ఎక్కడ కూడా 700 ఎక్కువ ఇచ్చేపించారు. మళ్ళీ వెనకటికి వెళ్ళందరూ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడాలి. పెళ్లిల వరకైతే ఇప్పటికైతే సాక్యం నడుతున్నా, ఇండ్ల సమస్య ఉన్నది అడగకముందే చెప్తున్నా. ఓటేను కోటి మనకు అవుతాయి, ఎందుకంటే మనకు కరెంట్ వచ్చింది 24 గంటలు. దేశంలో ఎక్కడ లేదు, ఇవాళ నేను చెప్పిన ఆయన కాలువలు తవ్వుతున్నారు, ఎక్కడ కూడా ఇన్ని కాలువలు తవ్వుతలేదు. పేపర్లలో అప్పుడప్పుడు వినబడుతుంది కావచ్చు, ఏమైనా ఇంకా కాకపోయినా ఇప్పుడు ఏదో కొత్త పెద్ద నాయకుడు అప్పుడప్పుడు అంటూ ఉంటాడు. వాళ్ళు ఇట్లాంటి ప్రాజెక్టు కట్టాలంటే 25 ఏళ్ళు కట్టారు ఈ కాళేశ్వరం అసలు. కాబట్టి ప్రభుత్వం ప్రతి విషయాల్లో మీంటున్నది. అత్యంత బీదోనికి వెళ్ళి పెడితే ఉన్నోళ్ళ వరకు కూడా ఇవాళ రైతు బంధు కార్యక్రమం ఇస్తాం. 2 గుంటల నుంచి 20 ఎకరాలు ఉండని భార్య భర్త చచ్చిపోతే భార్యకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. దాంట్లో పోయిన సంవత్సరం 15,000 మందికి అందింది, 15,000 మందికి అందింది. ఈ రకంగా ఈ ప్రభుత్వం ఒకరికొకరికి చేసుకోవటం పోతూ ఉన్నది. అందరికీ ఏకపక్షంగా చేయలేకపోవచ్చు, మెల్లమెల్ల ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి ఈ కళ్యాణలక్ష్మి పథకం పెళ్ళైన తర్వాత ఆలస్యమవుతుందని కూడా కొంతమంది అంటున్నారు. దానికి కారణం ఏంటంటే కొన్ని ప్రభుత్వ పైసలు రావాలంటే దానికి ఎంక్వైరీ చేయాలి, వీళ్ళు కాగితాలు పంపాలి, అది ఎమ్మెల్యే నా దగ్గర రావాలి, నేను సంతకం పెట్టాలి, అప్పుడు మళ్ళీ చెక్ రిలీజ్ అవుతుంది. ఎందుకు అంటే మధ్యలో కొంచెం మీకు తెలుసు కదా అక్కడక్కడ చుట్టూ పడుచుకుంటూ దొంగతనాలు చేసుకుంటారు, కేసులు కూడా అయినాయి. ఇక జైలు పంపులు ఒకటే ఆలస్యం ఉండే కాబట్టి కొద్దిగా లేట్ అవుతున్నమాట. వాస్తవమే మునుముందు ఇంకా లేట్ కాకుండా చూస్తా, లేట్ కావద్దంటే కూడా దానికి కొన్ని ఉన్నాయి మళ్ళీ చెప్తా ఉన్నాను. మీరు ఇవాళ తీసుకునేటోళ్ళు కానీ ఇక్కడ గ్రామ పెద్దలు మీ అందరికీ తెలుసు, అంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలందరూ. గ్రామ కార్యదర్శి ఎవరు? గ్రామ కార్యదర్శి ఎవరు అంట బాబురా, ఏది నడుతుంటాయి అట్లాంటివి ఎన్ని చేసినా అనేటోళ్ళు అంటేనే ఉంటారు. చేస్తున్నావా?
మీకు అధికారం ఉందా? పెన్లు అయితే మునుపు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కోవాలి. ఇప్పుడు ఊర్లోనే ఊరికి ఒక కార్యదర్శి ఇచ్చా, మంచిగా చదువుకున్న అబ్బాయిని, వాళ్ళే మీకు ఇక్కడ చేసేస్తారు. వెంటనే మీ సేవలు అప్లోడ్ చేస్తే తొందరగా వస్తుంది. అంతకుముందు ఏమైతుందంటే మీరు ఎవరికో ఇతరు తెలిసిన వాళ్ళకు వాళ్ళు ఆలోచన చేసి ఈటీ చేసి అటు చేసి కూడా లేట్ అయింది.